రంగారెడ్డి జిల్లా కుద్బులపూర్ పరిధిలోని దేవేందర్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూమ్లను అర్హులకు కేటాయించాలని నిరసనకు దిగిన బీజేపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్ని జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిరసన దీక్షకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ని ముందే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే ఎలా అడ్డుకుంటారని మండిపడ్డారు. అర్హులకు పేదలకు డబుల్ ఇండ్లు కేటాయించాల్సిందని డిమాండ్ చేశారు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అలా లిక్కరు అలా దందా అవిటికే సరిపోతుంది. నిన్న కలిసం నీళ్లు తాగి కూడా ఎంతో మంది ఊర్లే ప్రాణాలకు ఇదైపోయినరు. అట్లాంటి ఏది పట్టించుకోకుండా అక్కడ పోయి నేను రాజకీయం చేస్తా, ఇక్కడ పోయి రాజకీయం చేస్తా, నేను కర్ణాటక పోతా, నేను బీఆర్ పోతాను చేయడమే కానీ తెలంగాణ మొత్తం అయిపోయింది. తెలంగాణ మొత్తం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టి మొత్తం ఇక్కడ సరిపోయింది. అక్కడ పోయి చేయడానికి వెళ్తుండు. డబుల్ బెడ్రూమ్లు ఎంతో మంది కట్టిండ్రు, ఏ ఎక్కడ దగ్గర ఓపెన్ చేసింది లేదు. ఇట్లా మేము బీజేపీ కార్యకర్తలు వచ్చి ఎక్కడ ధర్నా చేయగానే వస్తారు, అలకాలకాలకు నాలుగు ఓపెన్ చేసుకుంటారు పోతారు. కానీ వేరే కార్యకర్తలకు వద్దా ఇండ్లు? ఇంత దౌర్జన్యమా? టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్నటువంటి అగ్గిపేట ఇల్లు మాకొద్దు, అల్లుడు వస్తే ఎడబండుకోవాలని చెప్పినట్టు దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు సొయ్యి లేకుండా ఎక్కడ ఉన్నారు? ఫామ్ హౌస్ లో పండుకున్నారా లేకుంటే ప్రగతి భవన్ లో పండుకున్నారా? బయటికి రావాలని చెప్తున్నాం. గతంలో ఉత్పుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు కనబడతా ఉన్నాయి. దాదాపు కట్టి 5-6 సంవత్సరాలు కావస్తా ఉంది, ఇప్పటికీ పడవ పడుతున్నది. ఎందుకు పంచలేరు? నీ కారుని తప్పకుండా మూసిన కల్పిస్తారని చెప్పి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ రాష్ట్రంలో అన్ని కూడా